స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ మాట మొట్టమొదటిసారిగా దేవుడే పలికినాడు. ఏంటిది అది? ఆది కాండము మొదటి అధ్యాయము 2-3. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, ఇక్కడ చూడండి, వెలుగు కలిగెను. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా మాట రిలీజ్ చెయ్యగా ఏమైంది? వెలుగు కలిగింది. అంతవరకు ఏమున్నది ఒక్కసారి 2వ వచనంలో చూడండి. భూమి ఏ ఆకారము లేదండి. ఒక్క మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఎలాంటి ఆకారము లేదు, ఎలాంటిది ఏమి కనబడడం లేదు, అక్కడ ఎగ్జిస్ట్గా ఏమి లేదు. నీ జీవితంలో, నా జీవితంలో కానీ, ఎవరి జీవితంలో కానీ ఏదైనా ఏమి లేకుండా కనబడుతుందా? వాట్ ఆర్ ద ఎంప్టీనెస్? ఏదైతే లేదు అని చెప్పేసి నువ్వు చూడలేకపోతున్నావో, నిరాకారంగా భూమి ఉన్నది, భూమి అక్కడ లేదు, నిరాకారంగా ఉన్నది, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి ఎగ్జిస్టెన్స్ లేదు, ఏమి కనబడడం లేదు, కనబడలేని స్థలంలో. ఇంకా చదవమ్మా, నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. శూన్యంగా ఉన్నది, ఏమి లేదు. ఏమన్నా కనబడుతుందా? కొంతమంది గృహాలలోనికి వెళ్తే కొంతమంది అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారు తినడానికి ఏమీ లేదు, వారి బ్యాగులో ఏమున్నది, శూన్యంగా ఉన్నాయి. వారి ఇంట్లో అంతా వెజల్స్ అన్నీ ఏమైనాయి, ఎంటీగా ఉన్నాయి. ఏమైనా కనబడుతుందా? ఏమీ లేదు, శూన్యంగా ఉన్నది, దాన్నే శూన్యం. దేవుడు ఒక మాట ఇచ్చినాడు, ఆ మాట యొక్క ఫుల్ఫిల్మెంట్ ఏమైనా కనబడుతుందా? ఏమి లేదు, శూన్యంగా కనబడుతుంది, శూన్యముగా ఉన్నది. నిరాకారంగాను శూన్యంగా ఉన్న ఆ సమయములో, ఇంకా చదవమా, చీకటి ఆ సమయములో ఏమి లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు ఏమి కమ్మేస్తుంది మనల్ని? ఒక వ్యక్తిని ఏమి కమ్మేస్తుంది? ఒక కుటుంబాన్ని ఏమి కమ్మేస్తుంది? చీకటి కమ్మేస్తుంది. చీకటి కమ్మేసే వారిని నాశనానికి నడిపిస్తుంటుంది. హల్లెలూయా. ఆ చీకట్లో కన్ఫ్యూజన్ వస్తుంది, ఏమి చెయ్యాలో అర్థం కాదు. అతి భయంకరమైనటువంటి అంధకారంలో వారు ఉండిపోయి దేవుని నిందిస్తారు, మనుషులను నిందిస్తారు, మన పరిస్థితులు మనల్ని మనమే నిందించుకుంటాం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మన పరిస్థితులన్నీ కూడా నిరాకారముగాను, శూన్యముగాను, చీకటిగాను, అంధకారముగాను ఉన్న సమయంలో అక్కడ దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళడం లేదు. దేవుని ఆత్మ అక్కడ ఎలా ఉన్నది? అగాధ జలముల మీద అల్లాడుచు ఉన్నది. దేవుని ఆత్మ నీతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ మనతో కూడా ఉన్నది. దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళడం లేదు. ఆ సమయంలో దేవుడు అక్కడ ఏమని పలికినాడు? నిరాకారంగా ఉన్న భూమి, నిరాకారంగాను, శూన్యంగాను, చీకటి అగాధ జలములను కమ్ముచున్న ఆ స్థలములలో దేవుడు అంటున్నాడు ఒక మాట. హీ డిక్లేర్ ఏ వర్డ్. ఒక మాట పలుకుచున్నాడు. ఆయన సైలెంట్గా ఏముండలేదు. నీ పరిస్థితులను చూసి భయపడకుండా, నీ పరిస్థితులను చూసి జంకకుండా, నీ పరిస్థితులను చూసి కృంగిపోకుండా, లెట్ స్పీక్ ఏ వర్డ్, డిక్లేర్ ఏ వర్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు? అందరు చదవండి. దేవుడు ఏం చేసినాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కలిగిన పలకాలి. దేవుడే పలికినాడు. హీ హింసెల్ఫ్ డిక్లేర్ ఏ వర్డ్, డిక్రీ ఏ వర్డ్, ఇట్ విల్ ఎస్టాబ్లిష్. హల్లెలూయా. నువ్వు పలుకుతే ఆడ కార్యం దేవుడు కదా పలికినాడు కదా, దేవుడు పలుకుతూ అవుతుంది, నేను పలుకుతూ అవుతుందా అని అనేకమైనటువంటి అనుమానాలను కలిగి ఉంటాం. నో, యు నెవర్ బి డౌట్. డౌట్ అనేది ఒక పెద్ద అడ్డుగోడ. హల్లెలూయా. ఆ అడ్డుగోడను ముందు కూల్చిపడేసి దేవుని వాక్యంలో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మనము చేయాలి. చేసినప్పుడు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. హల్లెలూయా. రిజల్ట్ రాకుండా ఉండదు. నీ రిజల్ట్ కానీ, నీ మిరకలు కానీ, నీ అద్భుతం కానీ, నీ యొక్క సైన్ కానీ, ఏది కానీ ఎక్కడ ఉంది? జస్ట్ ఏ డిక్లరేషన్. నువ్వు పలకాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పలకడం అనేది చాలామంది చేయరు.
పరిస్థితులలో కృంగిపోతాము, ఏడుస్తాము, దిగజారిపోతాము, కలవరానికి గురవుతాము, ఇవన్నీ చేస్తాం. కానీ మన పరిస్థితికి, మన ఛాలెంజ్కు, మన ఎదుట ఉన్నటువంటి ఎరుకో కోట గోడలు కానీ లేకపోతే పర్వతాలు కానీ కొండలు కానీ చూస్తాం, కానీ మనం వాటితో మాట్లాడం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన అందరి ముందున్నటువంటి ప్రతి ఛాలెంజ్తో, ప్రతి పరిస్థితితో, ప్రతి అపవాది శక్తులతో మాట్లాడే శక్తిని మనందరికీ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ అనాయింట్స్ హిస్ పీపుల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వేర్ దేర్ ఈజ్ ఏ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ ఎ లిబర్టీ. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళడం లేదు. దేవుని ఆత్మను మనలో ఉంచినాడు. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మన హృదయములో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని విడిచి వెళ్ళడం లేదు. హీజ్ ఎ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు. ఏ సూపరియర్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సృష్టి ఆరంభంలోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన పలికిన తర్వాత వర్డ్ డిక్లేర్ అయిన తర్వాత వెలుగును సృష్టించినాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వెలుగంటే ఏంటి?